మూడు రోజుల పాటు చేసిన డిజిటల్ క్యాంపెయిన్ 3 కోట్లకు పైగా ప్రజలకు చేరుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సమీక్ష జరిపింది. కొత్త రోడ్ల నిర్మాణంలో అద్భుతాలు చేసినట్టు మంత్రులు ప్రకటించారు. అక్టోబర్ తర్వాత రోడ్ల పనులు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రులు శ్రీ రామచంద్ర రెడ్డి, శ్రీ శంకర్ నారాయణ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిపై మీరేమంటారు? సొంత ఇల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదు కానీ పక్కింటిల్లు చిమ్మేస్తాం, కళ్ళబ్జలు వేస్తాం, ముచ్చాలు ముగ్గులు పెట్టేస్తాం, వెనకటి కావడన్నట్ట. అలా ఉంది పరిస్థితి. ఎందుకన్నానండి ఈ మాట, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ రెండు ప్రైవేట్ పరం అయిపోయినాయి. మెజారిటీ, దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. బెర్తులు నిర్మించాలన్నా, అక్కడ అభివృద్ధి చేయాలన్నా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర అందులో ఎంత ఉంటుంది? చాలా నామమాత్రం. రెగ్యులేట్ చేసే పరిస్థితుల్లోనే ఉంటుంది, మానిటరింగ్ బాడీగా ఉండదు తప్ప అభివృద్ధి డెవలప్మెంట్ బాడీగా ఉండదు అక్కడ. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా, మేజర్ ఎయిర్పోర్ట్స్ కంట్రీలో కానీ లేదంటే మన స్టేట్లో కూడా దాదాపు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయి లేదా ప్రైవేట్ సంస్థలు నడుపుతాయి ఎయిర్పోర్ట్స్. దీంట్లో అక్కడ రన్వేలు వాళ్ళు చేస్తారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ కింద వచ్చి కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తారు లేదా ప్రైవేట్ కంపెనీలకి ఇస్తారు చేయమని చెప్పి. అంతేకాని దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో రన్వే లేదు, పోర్టుల్లో బెర్తులు నిర్మించరు, ఆ రెండు కంపెనీ సంబంధిత కాంట్రాక్టులు పొందిన కంపెనీలు చేస్తాయి, లేదంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదంటే షిప్పింగ్ అథారిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా అవి చేస్తాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం పాత్ర ఉంటుంది? ఒక నామమాత్ర పాత్రే ఉంటుంది దీంట్లో. వీటిని సమీక్షలో దూర్చడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇదేదో ప్రజల్లో ఇంత ఉవ్వెత్తున నిరసన రావడం ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి, దీన్ని తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఇవన్నీ ఎయిర్పోర్ట్స్, రోడ్స్ అని కలిపారు తప్ప యాక్చువల్ అది రోడ్ల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందరి దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, సెస్ కలెక్ట్ చేస్తారు, వెహికల్ సెస్ కలెక్ట్ చేస్తారు, మరి ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్స్కి వెళ్ళాలి కదా, మరి ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులని? వాళ్ళ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు మేము రోడ్ మేము ఎందుకు రాలేకపోతున్నాం, రోడ్లు బాగాలేదు రాలేకపోతున్నామని అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. మంత్రివర్గ పెద్దలు చాలా అభివృద్ధి సాధించేశాం, రోడ్లు అద్భుతంగా చేశాం, అద్భుతాలే చేశారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రోడ్లని మీరు చెప్పినట్టుగానే అద్భుతాలే చేశారు వైసీపీ మంత్రివర్గ పెద్దలు, అద్భుతాలే చేశారు. గోతిని గొయ్యలు చేశారు, గొయ్యల్ని కాలువలు చేశారు, అవి మీరు చేసిన అద్భుతాలు ఖచ్చితంగా. అలా అవి అద్భుతాలు అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, దాన్ని ఎవరం కాదను. పోయిన అక్టోబర్లో మీరు చేసి ఉండొచ్చు కదా, ఈ రోడ్డు సమస్య ఈ ఒకరోజు కాదు కదా వచ్చింది. నివర్ తుఫాన్ పర్యటన మేము వెళ్తున్నప్పుడు అప్పటి నుంచి దాని ముందు నుంచి చేస్తాం సార్, మొదటి సంవత్సరం కదా మేము మాట్లాడలేదు. కనీసం అప్పుడైనా మేల్కోలేదు ప్రభుత్వం. ఖర్చు ద్వారాలా ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రోడ్లు, దాన్ని మీరు లోపల ఇంటీరియర్ లింక్ రోడ్లకు వెళ్తే మీకు అర్థం అవుతుంది. ఆర్ఎన్బి రోడ్స్కి వెళ్ళినా కానీ, లేదంటే చిన్న చిన్న గ్రామానికి మధ్య, లేదా పట్టణానికి టౌన్కి టౌన్కి మధ్యలో ఉన్న రోడ్లు చూస్తే అసలు మృత్యు ద్వారాలు ఇవన్నీ, అంటే యాక్సిడెంట్లు అవ్వడానికో లేదంటే దెబ్బలు తింటానికి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి దారులు. అంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని రిపేర్లు ఊహించుకోండి, ఒక బండి యాక్సిడెంట్ అయితే లేదంటే ఆ బండి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చిందంటే అది ఎంత మెయింటెనెన్స్ ఎంత పెరిగిపోతుందో ఆలోచించాలి. అది కూడా మనం ఇవన్నీ వదిలేసేపోయిన అక్టోబర్లో వీళ్ళు అనుకున్నట్టుగా ఇద్దరు మేము టెండర్లు పిలుస్తాం అవి ఇవి అంటే ఖచ్చితంగా మేము చూస్తున్నాం. దీని మీద మేము నైట్ మాట్లాడితే చేసిన పనులకి ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు, భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఇస్తారు ఈ టెండర్లు, కానీ కాంట్రాక్టర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉందా లేదా సందేహిస్తారు వాళ్ళందరూ. మరి ఇలాంటి పరిస్థితులు వీళ్ళు అక్టోబర్ తర్వాత ఎలా మాట నిలబెట్టుకుంటారు, ఏం చేస్తారు అనేది మేము చూస్తున్నాం. అందుకనే కానీ మేము మా పోరాటం అయితే ఆపం, ప్రజల పక్షాన పోరాడతాం. అలాగే ఈ రోడ్లు నిర్మించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలు జరపవద్దని నిషేధాన్ని విధించింది. వినాయక విగ్రహాలు అమ్మేవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తుండగా ఏపీలో ఉత్సవాలు నిషేధించడంపై మీ అభిప్రాయం తెలుపగలరు? అంటే వినాయక చవితి ఉత్సవాన్ని నిషేధించడం అనేది అది నాకు నిజంగా అర్థం కాలేదు అసలు. అంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా కొన్ని నిబంధనలు అనుసరించి పర్మిషన్స్ ఇచ్చినాయి అందరికీ, ఇలా కొంచెం పరిమితిగా చేసుకోమని. వైసీపీ దీన్ని అసలు టోటల్గా చేసుకోవద్దని చెప్పడం, అంటే మేము ఇలా పందిళ్ళు పెట్టకూడదని చెప్పడం, దాంతోపాటు ఈ అమ్మే వ్యక్తుల్ని
వినాయకుడు విగ్రహాలు అమ్మే వ్యక్తులను పోలీసులు ఆ విగ్రహాలు తీసుకెళ్లిపోవటం లేదంటే వాళ్ళు అరెస్ట్ చేయటం ఇవన్నీ చూస్తుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి మన సాంప్రదాయం మన ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితిని ఇది మనకు రివాజు మన అలవాటు ఇది మన విశ్వాసం ఇది దానిని కోవిడ్ నిబంధనలు మేము ఉండటం వల్ల మేము అనుమతించలేకపోతాం అనేది ఇది నమ్మసక్యంగా లేదు ఇది సరిగ్గా లేదు కోవిడ్ నిబంధనలు వినాయక చవితి ఒక్కదానికి అప్లై అవుతాయా వీళ్ళ వైసీపీ ప్రజాప్రతినిధులు వారి పుట్టినరోజులకు కానీ వారి పండగలకు కానీ వారి పబ్బాలకు కానీ కోవిడ్ నిబంధనలు వర్తింపకూడదు అలాగే ప్రజలు ఏదన్నా నిరసన గళంగుదామని చెప్పి రోడ్ల మీదకి వస్తే అప్పుడు కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయి అపోజిషన్ పార్టీస్ గొంతు ప్రజల పక్షాన్ని నిలబడతామంటే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయి కానీ వైసీపీ కుటుంబ సభ్యుల సంస్మరణలకు మటుకు కోవిడ్ నిబంధనలు వర్తించవు ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాలకి కోవిడ్ నిబంధనలు వర్తించవు అంటే వారు డిసైడ్ చేస్తారు దేనికి కోవిడ్ నిబంధనలు వర్తిస్తే దేనికి కోవిడ్ నిబంధనలు వర్తించవని భారతదేశంలో ఏ పని చేసినా ఈ దేశంలో ఏ పని తలపెట్టినా ముందుగా నమస్కరించేది విఘ్నేశ్వరుడికి గణపతికి గణపతికి దండం పెట్టుకుని ఏ పని చేస్తాం అలాంటి గణపతి పండుగని మీరు జరుపుకోవద్దు అని మీరు అంటున్నారంటే అది ఎలా అర్థం చేసుకోవాలి గతంలో కూడా విగ్రహాలని అపవిత్రం చేశారు రథాలు కాల్చేశారు లేదంటే రాముడు ఈ దేశం మొత్తం మోకరులే రాముడికి విగ్రహాన్ని తల తీసేస్తే దోషులు ఈరోజు వరకు పట్టుకోలేదు అది చేయలేదు ఈ రోజున మళ్ళీ కొత్తగా వినాయక చవితి కూడా జరుపుకోకూడదంటే ఏమి సూచిస్తున్నాయి ఇవన్నీ అంటే ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పే పద్ధతులు మీరు దేని మీద దాడి చేస్తారో మీకు అర్థమవుతుందా ఒకసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి ఒకటే మాట చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వానికి మీరు ఈ ఆంక్షల్ని వెనక్కి తీసుకోవాలి మిగతా రాష్ట్రాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎలా ఇచ్చినాయో అదే పరిమితులతోటి మీరు వినాయక చవితి పండుగ జరుపుకునేలాగా మీరు అందరికీ పర్మిషన్లు ఇవ్వాలి ఇస్తేనే మంచిది ఎందుకంటే ఇవన్నీ విశ్వాసాలకు సంబంధించినవి కాబట్టి దీనిని ఇంతకు మించి పెద్ద గొడవ చేయకుండా జరిగిన తప్పే జరిగిపోయింది సరిదిద్దుకొని మీరు వినాయక చవితిని పరిమితమైన మీరు మిగతా రాష్ట్రాలు ఎలా ఇచ్చినాయో అదేవిధంగా మీరు పర్మిషన్స్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి మరి వేరే దారులు లేదు We'll be right back.